చూడండి, నేను యూట్యూబ్ ని ఓపెన్ చేయాలనుకుంటే యూట్యూబ్ దాని మీకు వచ్చి ఒక్కసారి మీ యొక్క కళ్ళని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మీకు యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోతుంది అన్నమాట. హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే చూసారు కదా. అలా మీరు మీ మొబైల్ ని టచ్ చేయకుండా మీ యొక్క కళ్ళు ఉంటాయి కదా, ఆ కళ్ళతోటి మాత్రమే మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ లో మీరు వాట్సాప్ ఓపెన్ చేయాలనుకోండి, మీ యొక్క కళ్ళతోటే మీరు వాట్సాప్ ని ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట టచ్ చేయకుండానే. అదేవిధంగా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఎలాంటి అయినా మీ యొక్క కళ్ళతోటి మాత్రమే మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీరు మీ మొబైల్ ఒక చిన్న ట్రిక్ చేసి నాలాగా మీరు కూడా మీ మొబైల్ని మీ యొక్క కళ్ళతోటే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మీకు ప్లేస్టోర్లో కూడా డౌన్లోడ్ చేసి చూపెడతాను, చూడండి. సో ఫ్రెండ్స్, మీ మొబైల్లో మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ ఈవీఏ ఫేస్వాల్ మౌస్ అని ఉంటుంది, ఇది మీకు ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది ఈ అప్లికేషన్ అనేది. ఒకవేళ ప్లే స్టోర్లో దొరకకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను కదా, అక్కడ నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు పర్మిషన్స్ అడుగుతూ ఉంటుంది, ఇక్కడ కంటిన్యూ బటన్ మీద ట్యాప్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మీకు పర్మిషన్స్ అడుగుతుంది, ఇక్కడ మీకు ఓపెన్ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు దీన్ని ఎనబుల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ మీ యొక్క ఫేస్ అనేది మొత్తం డిటెక్టివ్ చేసుకుంటుంది అప్లికేషన్ అనేది. ఇక్కడ చూసుకోవచ్చు నా యొక్క ఫేస్ అనేది మొత్తం అయితే ఇది అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది. మీ యొక్క కళ్ళని మాత్రం ఇది అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు నా కళ్ళు అయితే ఇక్కడ చూపెడుతున్నాను నేను. డైరెక్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్న వెంటనే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట, నా యొక్క కళ్ళతోటే నేను ఇక్కడ కంట్రోల్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాను అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు మనం కంప్యూటర్లో మౌస్ తోటి ఎలా మూవ్ చేస్తామో, ఇక్కడ మన యొక్క కళ్ళతోటి మాత్రమే మీరు మూవ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, నేను యూట్యూబ్ని ఓపెన్ చేయాలనుకుంటే యూట్యూబ్ దాని మీకు వచ్చి ఒక్కసారి మీ యొక్క కళ్ళని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఇందులో మీకు నచ్చిన యాప్స్ను కూడా ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను మీకు చూపెడతాను, చూడండి. ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఓపెన్ చేయాలనుకుంటున్నారో మీ యొక్క కళ్ళు మాత్రం ఇక్కడ మీకు పనిచేయడం అయితే జరుగుతుంది. ఆన్ ద స్పాట్లో చూడండి, మనకు డైరెక్ట్ అయితే ఓపెన్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. అలా మీరు మీ మొబైల్ని టచ్ చేయకుండానే మీ యొక్క కళ్ళతోటి మాత్రమే మీరు మీ మొబైల్ని కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకున్నా మీరు డైరెక్ట్ మీ యొక్క కళ్ళతోటి మాత్రమే సిగ్నల్ అయితే ఇవ్వచ్చు అన్నమాట. చాలా సూపర్గా అయితే పనిచేయడం జరుగుతుంది. మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా చూసిన వారైతే కంపల్సరీ షాక్ అవ్వాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వెళ్లకుండా లైక్ చేసి, అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే కింద రెడ్ కలర్లో మీకు సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.